తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోను వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామం వద్ద చలివాగు ఉధృతంగా ప్రవహించింది. రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనే రోడ్డు దాటేందుకు 12 మంది రైతులు ప్రయత్నించారు. దీంతో 12 మంది రైతులు చలివాగు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అయితే వారిని కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కి ఫోన్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రైతులను కాపాడటం కోసం ఒక హెలికాప్టర్ ను సంఘటనా స్థలానికి పంపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హెలికాప్టర్ ఆ రైతులను కాపాడే ప్రయత్నం చేసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు స్థానికాధికారులు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖిల్లా వరంగల్ పరిధిలో ఉర్సుబీఆర్ నగర్ నీట మునిగింది. దాదాపు 500 ఇళ్లలోకి నీరు చేరింది. అధికారులు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 1000 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గిర్మాజీపేట్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. మరోపక్క హన్మకొండ అంబేద్కర్ నగర్ కూడా వరద ముంపుకు గురైంది. ఇక హన్మకొండ కాకతీయ కాలనీ వడ్డెర వీధి వరద ముంపుకు గురైంది. దాదాపు 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హన్మకొండలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇక హన్మకొండలోని సమ్మయ్య నగర్ కూడా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే హన్మకొండలోని గోపాలపురం చెరువు ప్రమాదకరంగా తయారైంది. గోపాలపురం చెరువుకు గండిపడే అవకాశం ఉన్నట్లుగా తెలియటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉన్న అమరావతి నగర్ లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ములుగు జిల్లాలో కూడా చూస్తే మేడారం సమీపంలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మేడారం గ్రామం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రస్తుతం మేడారం గద్దెలపైకి వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఇక మేడారం వరకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరంగల్ రూరల్ జిల్లాలో వర్షాల ధాటికి నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ ముంపుకు గురికాగా అక్కడ వరద బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వరద ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోవటం, చెట్లు కూలిపోవటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరు నాగారంలోని వివిధ గ్రామాలకు, ములుగులోని వివిధ ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మోరంచవాగు, బొగ్గులవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు, మున్నేరు వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ముంచెత్తుతుండటంతో అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.